తెలంగాణలో 10వ తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. వార్షిక పరీక్షలను ఇకపై 6 పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 6 పేపర్ల నిబంధనలు అమలు ఉంటుంది. ఇక ఈ మేరకు డీఈఓలు విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 8, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసిస్టెంట్ అసైన్మెంట్ ASI 2 పరీక్షలు కూడా ఈ పేపర్లతోనే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 10వ తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పరిస్థితుల వల్ల పూర్తి స్థాయి బోధన జరగకపోవడంతో గత ఏడాది 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇక 11 పేపర్ల వల్ల విద్యార్థులపై భారం పడుతుందని, పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశోధన శిక్షణ సంస్థ విద్యాశాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఇక ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విద్యాశాఖ 6 పేపర్లను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్య శాస్త్ర పరీక్షలో భౌతిక జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.